మీరనుకున్నట్టుగానే మీ మూమెంట్ స్పీడ్ వీడియో మీ ముందుకు వచ్చేసింది. కానీ ఇక్కడ మీరు చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి వీడియోని లైక్ చేయడం. సో వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో స్పీడ్గా లైక్ చేయండి. సో ఈ వీడియోకి వచ్చేసి నేను 100K లైక్స్ టార్గెట్ ఇచ్చాను. కంప్లీట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో మీరు కంప్లీట్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ ఇంకా స్పీడ్గా పెట్టడానికి నేను ట్రై చేస్తాను, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి. సో అలాగే మన ఛానల్ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్డ్ వచ్చేసి 65% ఉన్నారు, నాట్ సబ్స్క్రైబ్డ్ 34% అంట. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఫ్రీ ఫైర్ సంబంధించి ఎటువంటి టాపిక్ మీదైనా వీడియో చేస్తాం, ఓకేనా? ఓకే, ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వద్దాం. టాపిక్ వచ్చేసి మీ అందరికి తెలిసిందే మూమెంట్ స్పీడ్ టిప్స్ అండ్ ట్రిక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని వచ్చేసి కంప్లీట్ గా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎక్కడైనా స్కిప్ చేస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. సో వీడియోకి వెళ్ళే ముందు ఒక్క మాట గుర్తుంచుకోండి, మనం గేమ్ కోసం మూమెంట్ స్పీడ్ వాడాలి కానీ గేమ్ ఏ మూమెంట్ స్పీడ్ కోసం అని అనుకోకూడదు. సో అది గుర్తుంచుకోండి, ఓకేనా? ప్లే చేయకుండా వీడియోకి వెళ్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. యార్, ఇప్పుడు నేను చూస్తుంది కలెక్షన్ వీడియో లేకపోతే మూమెంట్ స్పీడ్ వీడియో? నాకు డౌట్ కావాలి, ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, మూమెంట్ స్పీడ్ వీడియోనా? అరే, డ్రెస్ కాంబినేషన్ అని పెట్టాడంట. ఓకే ఓకే, మీ అందరూ ఈ విధంగా అనుకుంటున్నారా? సో డ్రెస్ కాంబినేషన్ కి మూమెంట్ స్పీడ్ కి ఒక లింక్ అయితే ఉందన్నమాట. సో అది వచ్చేసి చాలా మంది మిస్టేక్ అయితే చేస్తారు, ఒక పెద్ద మిస్టేకే. సో ఎందుకంటే వాళ్ళ దగ్గర కలెక్షన్ ఉండకపోవచ్చు మేబీ. సో వాళ్ళ దగ్గర అదే మంచి బండిలు అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, సో బండిస్ లోకి వెళ్ళినట్లయితే లావ్ గా ఉంటాయి చూడండి. సో చూడండి ఇక్కడ పంది ఎలా ఉందో, పంది కాదు ఎలుగు బండి. సో ఎలా ఉంది చూడండి, అలాగే ఇచ్చోండి. అదేదో ఏనుగులా ఉంది. సారీ సారీ, ఇది డైనోసర్ కదా? సో డైనోసర్లు ఈ విధంగా ఉంటాయి కదా, మన ఫ్రీ ఫైర్ లో మర్చిపోయాను. సో సర్లేండి, ఇలా ఈ డ్రెస్లు ఉంటాయి కదా, సో బండిస్ లోనే కాదు నార్మల్ డ్రెస్సుల్లో అయినా, సో లావ్ గా ఉండే డ్రెస్లు మాత్రం వేసుకోకండి. అరే అన్న, మూమెంట్ స్పీడ్ ఏమైనా తగ్గిపోద్దా ఏంటి లావ్ డ్రెస్లు వేసుకుంటే? సో ఇలా మీ అందరు అనుకుంటారు, కానీ ఇక్కడ ఒక చిన్న జిమ్మిక్ ఉంది. ఏంటంటే, సో ఈ లావ్ డ్రెస్ వేసుకోవడం వల్ల మనం ఓకే, మన మూమెంట్ స్పీడ్ కూడా ఓకే, కానీ మూమెంట్ స్పీడ్ వరకు ఓకే, కానీ మీరు ఇంట్లో మూవ్ అవుతున్నప్పుడు ఎదురుగా ఉన్న ఎనిమికి కనబడ్డు, ఓకేనా? సో అదో పాయింట్. దాంతో పాటు ఎనిమికి ఏంటంటే మీరు ఈజీగా పాయింట్ అయిపోతారు. సో లావ్ గా ఉండడం వల్ల ఈజీగా కొట్టేస్తారు అనమాట ఎనిమి. సో అలాగే ఈ బండిల్స్ లో ఉన్న తలకాయ ఒకటి చూడండి, గుమ్మడికాయలా అంత ఉందన్నమాట. సో అలా అయితే మీకు ఈజీగా ఎనిమి హెడ్ షాట్ కొట్టలేడా, ఈజీగా కొట్టేస్తారు అనమాట. సో అందుకే ఈ బండిల్స్ అయితే అవాయిడ్ చేయండి. బండిల్స్ అంటే బండిల్సే కాదు, డ్రెస్సుల్లో కూడా ఇలాంటివి చాలా లావుట్ ఉంటాయన్నమాట. సో ఇవైతే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో వీటిని అవాయిడ్ చేసిన తర్వాత ఫిట్ గా ఉండే డ్రెస్సులు వేసుకోండి. అంటే మన ఫుట్బాల్ టీషర్ట్ ఉంది కదా, అలాంటి వేసుకున్నట్లయితే మీరు ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవ్వగలరు. మనం స్టార్టింగ్ నుంచి వస్తున్నాం కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన గేమ్ లో సెన్సిటివిటీ వచ్చేసి 100 పెట్టుకోండి. సెన్సిటివిటీ వల్ల యూజ్ వచ్చేసి మీ అందరికి తెలుసు, మన స్క్రీన్ అనేది స్పీడ్ గా రొటేట్ అవుతుంది. దాంతో పాటు అంత స్పీడ్ గా మీరు ఏం కూడా అడ్జస్ట్ చేయగలరు. సో చాలా మంది తక్కువ చేసి చెప్తారు, కానీ సెన్సిటివిటీకి దానికి సంబంధమే లేదన్నా. సో తర్వాత వచ్చేసి వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, సో మీ యొక్క కస్టమ్ ఇచ్చిడి పైన మీకు పర్ఫెక్ట్ గా అవగాహన ఉండాలి. సో అవగాహన లేకపోతే మాత్రం కష్టం అనమాట. సో అవగాహన అంటే ఈజీగా మీరు మూవ్ చేయాలి, మూవ్ చేయడమైనా డ్రాగ్ కొట్టమైనా ఏదైనా చాలా స్పీడ్ గా ఉండాలి. సో మీ యొక్క కస్టమ్ ఇచ్చిడి పైన మీకు అవగాహన ఇంకా పెరగాలన్నట్లయితే, సో ఆ కస్టమ్ ఇచ్చిడి యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది, అంటే ఆ కీస్ ఉంటాయి కదా, ఆ కీస్ యొక్క ట్రాన్స్పరెన్సీ ఫుల్ గా తగ్గించేయండి. తగ్గించినట్లయితే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. అలా ఆడండి ఆడండి, ఆడుతూ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అయిపోతుంది. సో ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పౌడర్ ని మొహానికి రాసుకోవడానికి ఉంటే, మనమైతే మాత్రం ఫ్రీ ఫైర్ గేమ్ ఆడడానికి కొంటాం అనమాట. సో ఈ పౌడర్ కి చాలా మంది ఎడిక్ట్ అయిపోతారు, దీనివల్ల మీ యొక్క ఫింగర్ మూమెంట్ అయితే పెరుగుతుంది. కానీ దీనికి మీరు ఎడిక్ట్ అయిపోతే మాత్రం మీరు ఫ్రీ ఫైర్ కాదు కదా, నార్మల్ మొబైల్ కూడా యూజ్ చేయలేరు ఈ పౌడర్ లేకపోతే. అది మీరు మైండ్ లో పెట్టుకోండి, దీని అయితే ఎడిక్ట్ చేసుకోకండి. దాంతోపాటు ఫింగర్ స్లీవ్స్, ఈ ఫింగర్ స్లీవ్స్ కూడా ఎడిక్ట్ చేసుకోకండి. నార్మల్ మీ ఫింగర్ తోనే ఆడండి, అంతగా మీరు ఆడలేకపోతున్నారు రఫ్ గా ఉన్నట్లయితే లైట్ గా పౌడర్ అప్లై చేసుకోండి, కానీ అదే అలవాటు పెట్టుకోకండి. సో మస్ట్ అండ్ షుడ్ గా మీరైతే ఇయర్ ఫోన్స్ వాడాలి. మీకు ఎప్పటి నుంచి చెప్తాను, మూమెంట్ స్పీడ్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఇయర్ ఫోన్స్, ఎనిమి యొక్క డైరెక్షన్ తీసుకోవాలంటే ఇయర్ ఫోన్స్. సో ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ కానీ లేదా హెడ్ సెట్ కానీ ఏదన్నా వాడండి. సో అలా వాడినట్లయితే మీ యొక్క గేమ్ ప్లే అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదైతే మర్చిపోకండి, సో పౌడర్ అయితే అసలు వాడకండి, ఓకేనా? సో ఇక నెక్స్ట్ పాయింట్ కి వెళ్దాం. సో మన మూమెంట్ స్పీడ్ ని పూర్తిగా ఇంక్రీజ్ చేసుకోవాలంటే మాత్రం మన యొక్క క్యారెక్టర్ స్కిల్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో వాటిని అయితే ఏ మోడ్స్ లో ఏ క్యారెక్టర్ స్కిల్స్ వాడితే మనకు బాగా హెల్ప్ అవుతుందో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో అక్కడ మీకు స్టార్టింగ్ లో గుర్తు పెట్టుకోమన్నారు ఏంటంటే, సో మూమెంట్ స్పీడ్ కోసం గేమ్ ఆడకూడదు, సో గేమ్ కోసం మూమెంట్ స్పీడ్ వాడాలి, ఓకేనా? అది మీరు మైండ్ లో పెట్టుకోండి. సో ఓన్లీ నాకు షార్ట్ రేంజ్ ఇష్టం, షార్ట్ రేంజ్ లో మూమెంట్ స్పీడ్ తో ఆడడం అంటే నాకు చాలా ఇష్టం అని మీరు అనుకున్నట్లయితే మాత్రం మీరు అలోక్ పెట్టేసుకోండి. అలోక్ కెల్లీ జాసప్ పెట్టుకోండి. నాకు షార్ట్ రేంజ్ అంటే ఇష్టం బ్రో, షార్ట్ రేంజ్ లో మూమెంట్ స్పీడ్ అంటే చాలా ఇష్టం అని అనుకున్నట్లయితే ఫుల్ మ్యాప్ లో. సో మ్యాక్స్ మీకు జాసప్ అయితే అంతగా హెల్ప్ఫుల్ అవ్వదు, కానీ మీరు షార్ట్ రేంజ్ లవర్స్ కాబట్టి పెట్టుకోండి. సో నేనే
అయితే క్రోనో పెట్టుకున్నాను, దాంట్లో పాటు కెల్లీ పెట్టుకున్నాను. క్రోనో కూడా నేను మూమెంట్ స్పీడ్ కోసం పెట్టుకోలేదు, ఎస్కేపింగ్ కోసం పెట్టుకున్నాను. సో కెల్లీ వచ్చేసి అయితే మూమెంట్ స్పీడ్ కోసం, అది కూడా స్పీడ్గా వెళ్ళడానికి. నేనైతే ఫుల్ మ్యాప్ లో పెద్దగా మూమెంట్ చూపించను, సో ఐక్యూ లెవెల్ తో ఆడాలి. ఫుల్ మ్యాప్ లో అయితే మీరు పెద్దగా మూమెంట్ చూపించక్కర్లేదు. సో మీకైతే క్లాస్ స్క్వాడ్ లో కావాలి, అంటే క్లాస్ స్క్వాడ్ అన్లిమిటెడ్ లో, క్లాస్ స్క్వాడ్ లిమిటెడ్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఫుల్ మ్యాప్ కొద్దాం. సో ఫుల్ మ్యాప్ వచ్చేసి అన్లిమిటెడ్ లా కాదు కదా, సో స్పీడ్ స్పీడ్గా గ్లో వాల్ వేసుకుని మూవ్ అవడానికి ఎక్కువ మంది ఎనిమిస్ కూడా ఉండరు. సో మనం కవర్ ఫైర్ ఆడితే సరిపోతుంది కాబట్టి నేను కెల్లీ ఒకటే పెట్టుకున్నాను, క్రోనో కూడా పెట్టుకోలేదు. సో చూసుకున్నట్లయితే ఎనిమికి ఏం దొరికింది అంటే సైడ్ దొరికింది. ఎనిమికి సైడ్ దొరికినప్పుడు నేను అక్కడ నిలబడి కొట్టచ్చు, కొడితే వాడు నాకు ఈజీగా హెడ్ వేసేస్తాడు. సో నేను అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేసుకుని ఈజీగా ఎనిమిది అయితే ఫినిష్ చేస్తాను, అది కూడా ఒక్క డ్యామేజ్ కూడా తినకుండా. సో ఈ విధంగా మనం ఎస్కేప్ అవడం నేర్చుకోవాలి. కానీ సో పెద్దగా ఓవర్ మూమెంట్ స్పీడ్ కోసం మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మాత్రం మీరు ఫుల్ మ్యాప్ అయితే అర్హులు కాదు, ఎందుకంటే కవర్ ఫైరింగ్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. సో ఫుల్ మ్యాప్ లో మీరైతే ఓవర్ గా మూమెంట్ స్పీడే కావాలి, మూమెంట్ స్పీడ్ అయితే చూస్తామంటే మాత్రం కష్టమే. ఎంతైనా మీ యొక్క ఎయిమ్ ని అడ్జస్ట్ చేసుకోవడం బట్టి ఉంటుంది, మీ యొక్క ఎయిమ్ ని ఎంత స్పీడ్ గా అడ్జస్ట్ చేసినట్లయితే అంత బాగుంటుంది అనమాట మూమెంట్. కానీ ఫుల్ మ్యాప్ అయితే అంత మూమెంట్ అయితే అవసరం లేదు, స్లోగా మీ బ్రెయిన్ యూస్ చేసి నిలబడి ఈజీగా ఎనిమిది అయితే కొట్టచ్చు అనమాట. సో ఎక్స్ట్రా మూమెంట్ స్పీడ్ కోసం మాత్రం దయచేసి దయచేసి మీరు ఆలోచించకండి, మీకు దీనికోసమే మరీ మరీ చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను చెప్పిందంతా ఫుల్ మ్యాప్ కి. సో ఫుల్ మ్యాప్ లో అయితే మాత్రం మీరు ఓవర్ గా మూమెంట్ స్పీడ్ చూపించాల్సిన అవసరం అయితే లేదు, చూపించినట్లయితే ఎలా అవుతుందో కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. సో ఎందుకంటే ఈజీగా కవర్ ఫైర్ ఆడుకోవాల్సింది ఎందుకు అసలు చెప్పండి. అకౌంట్ వాడు జంప్ చేసి కొడుతున్నాడు, 2 times జంప్ చేశాడు, ఎందుకు అసలు కవర్ తీసుకోకుండా ఎందుకు అలా కొడుతున్నాడు కూడా తెలియట్లేదు, అది మూమెంట్ అనుకుంటున్నాడు ఏమో. సో ఈ విధంగా మాత్రం మీరు చేయకండి, దయచేసి ఒక మంచిగా కవర్ ఫైర్ తీసుకొని ఎంతమంది డిఫీట్ చేయొచ్చు ఇదనమాట. సో ర్యాంకుల్లో ఈ మిస్టేక్ చేయకండి, అందుకే మరీ మరీ చెప్తున్నారు. సో ఇంకా ఉన్న క్లాస్ స్క్వాడ్ లిమిటెడ్ అండ్ అన్లిమిటెడ్ అది కూడా చూసేద్దాం. సో క్లాస్ స్క్వాడ్ ర్యాంకుల్లో మీరు గాడ్ లెవెల్ మూమెంట్ చూపించడానికైతే మీకు గ్లూవల్స్ ఉండవు కదా, సో గ్లూవల్స్ లేని మూమెంట్ ఎలా చూపెడతారు? సో నార్మల్గా స్క్రీన్ అడి తిప్పుకోవడమే కానీ మూమెంట్ అయితే చూపించడం కష్టం అయితే అవుతుంది అనమాట. సిఎస్ లిమిటెడ్ లో కానివ్వండి లేదా సిఎస్ ర్యాంకుల్లో కానివ్వండి, సో మీకైతే కెల్లీ అవసరం లేదు, ఎందుకంటే మీరు పెద్ద మూమెంట్ అయితే చూపించక్కర్లేదు, పరిగెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో మీరు ఒక నిలబడి ఒక గదిలో ఆడతారు కాబట్టి పెద్ద మూమెంట్ అవసరం లేదు. సో అదనమాట, సిఎస్ ర్యాంకుల్లో ఖచ్చితంగా క్రోనో పెట్టుకోండి, ఈ క్రోనో వల్ల మీకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో క్రోనో ఉంటే ఎక్సలెంట్, సో దాని యొక్క మూమెంట్ స్పీడ్ అనేది మామూలుగా ఉండదు, అంటే క్రోనో ఆన్ చేసి పరిగెట్టడం కాదు, ఇన్నర్ క్రోనో మూమెంట్ స్పీడ్ అంటారు అనమాట. సో దీన్నే, సో అది ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్ కి వీడియో చూడండి. సో ఇక్కడైతే మన దగ్గర ఇద్దరు ఎనిమిస్ అయితే ఉన్నారనమాట. సో నేనైతే వాల్ వేసుకున్నాను, క్రోనో యాక్టివ్ అయింది, క్రోనో అయితే ఇప్పుడు ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత సో ఒకరికైతే డ్యామేజ్ ఇచ్చాను, క్రోనోలో చూడండి నేను స్పీడ్ స్పీడ్ గా మూవ్ అవుతాను, వాళ్ళు అయితే నేను డిఫీట్ చేయలేకపోతున్నారు, ఇద్దరిని ఈజీగా కొట్టేశాను. సో ఇదనమాట మన ఇన్నర్ క్రోనో మూమెంట్ స్పీడ్, ఇదైతే మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, సో M1 AA అయితే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట ఈ క్రోనో మూమెంట్ స్పీడ్ లో. సో మీరు 2 బుల్లెట్లు కొడతారు, రీలోడ్ చేస్తారు, మళ్ళీ 2 బుల్లెట్లు కొడతారు, రీలోడ్ చేస్తారు. సో క్రోనోలోనే అక్కడక్కడే తిరుగుతారు, సో జిగ్జాగ్ మూమెంట్ లాగా. అరే నెట్టపోయింది, అరే నెట్టపోయింది, అదే సో నెట్టపోయింది, ఫైనల్లీ అయిపోయాం. సో మీరు చనిపోయిన తర్వాత మీ టీమ్మేట్ యొక్క గేమ్ ప్లే చూసినప్పుడు వాళ్ళ గేమ్ ప్లే కొంచెం ఇప్రిషియేషన్ చేయండి, ఇప్రిషియేషన్ చేసినట్లయితే వాళ్ళ యొక్క గేమ్ ప్లే అనేది ఇంకా బాగుంటుంది అనమాట, వాళ్ళు ఇంకా బాగా ఆడడానికి ట్రై చేస్తారు. సో ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి, ఓకేనా, వాళ్ళు ఇంకా కించపరచకండి. ఓకే, సో సార్ ఇప్పుడైతే సిఎస్ అన్లిమిటెడ్ కి ఏ క్యారెక్టర్ స్కిల్స్ కావాలో చూద్దాం ఒకసారి. సో 1v1 మీరు ఫ్రెండ్లీగా ఆడుతున్నట్లయితే మీరు అలోక్ పెట్టుకోండి, అలోక్ కెల్లి దాంతో పాటు జోసఫ్ పెట్టుకోండి. సో అలాగే హయాటో కూడా పెట్టేసుకోండి, ఫ్రెండ్లీ ఆడుతున్నారు కాబట్టి మీరు మెడికేట్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. సో అలోక్ కెల్లి జోసఫ్ అయితే మాత్రం నేను స్టార్టింగ్ నుంచి యూజ్ చేసేవాడిని, ఫ్రెండ్లీ కస్టమ్స్ లో కొంచెం ఇంకా మూమెంట్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకునేవాడిని. సో ఒకవేళ సీరియస్ కస్టమ్స్ అయితే మాత్రం మీరు స్కైలర్ పెట్టుకోండి, స్కైలర్ అయితే మీకు మూమెంట్ స్పీడ్ కోసం చెప్పట్లేదు కానీ సో మీకైతే గెలడానికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి అనమాట. సో మీ యొక్క హెచ్పీ అనేది అసలు తగ్గమన్నా తగ్గదు, సో ఎందుకంటే మీరు ఎక్కువ అన్లిమిటెడ్ వాల్స్ వేస్తారు కాబట్టి. సో 1v1 లో చాలా బాగుంటుంది ఇది. సో ఎనిమి ఎంత డ్యామేజ్ ఇచ్చినా మీరు వాల్ వేసుకుంటా మీ యొక్క డ్యామేజ్ ని మొత్తం రికవర్ చేసుకోవచ్చు. సో ఇది ఒక అమరుడైన క్యారెక్టర్ అనమాట. సో అది
సో దీనికైతే జాసప్ కెళ్ళి పెట్టేసుకోండి. మీ యొక్క ఇంకా మూమెంట్ స్పీడ్ ఎక్స్ట్రా కావాలంటే మాత్రం ఈ రెండు పెట్టేసుకోండి. మస్టర్న్ స్కిల్ పెట్టుకోండి, ఎందుకంటే 8 ఛాన్స్ ఇవ్వడు కదా హీల్ చేసుకోవడానికి. సో తర్వాత అయితే 4v4 కస్టమ్లు అయితే మాత్రం నేను కెళ్ళి మాత్రమే పెట్టుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మీకు ఓన్లీ బేసిక్స్ చెప్తున్నాను. సో మూమెంట్ స్పీడ్ అనేది ఎలా చూపించాలనేది మీకు ఒక సెపరేట్ గా ఒక హ్యాండ్ క్యామ్ వీడియో అయితే చేయాలి, చేస్తాను దగ్గరలో. ఓకేనా? సో బేసిక్స్ ఇవైతే ఉన్నట్లయితే మీ యొక్క మూమెంట్ స్పీడ్ రిటర్న్ చేసుకోవచ్చని నేను చెప్తున్నాను. సో 4v4 కస్టమ్లు అయితే మాత్రం అలోక్ జాసప్ ఇవేం అవసరం లేదు. సో యాక్చువల్లీ దీనికైతే మీకు క్రోనో ఉంటే సరిపోతుంది. సో కెళ్ళి కూడా నేను నార్మల్ గా పెట్టుకున్నాను. సో మీరు ఎక్స్ట్రా మూవ్మెంట్ స్పీడ్ 4v4 లో చూపించాలి అనుకున్నట్లయితే మాత్రం కష్టం అయిపోతుంది, ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి కొడతారో తెలియదు. సో మీరు ఒక్కడ మీద మూవ్మెంట్ స్పీడ్ చూపించినప్పుడు లాంగ్ రేంజ్ ఎవడో మీకు డ్రాగ్ లాగేయచ్చు. సో అందుకే ఓవర్ మూవ్మెంట్ స్పీడ్ కోసం కాకుండా సో ఓన్లీ 1v1 లో మాత్రమే మూవ్మెంట్ స్పీడ్ ప్రాక్టీస్ చేయండి. సో మీరు సిటీ గ్లూ వాల్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా మీ యొక్క మూవ్మెంట్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇదొక మెయిన్ పాయింట్ అనమాట. మూమెంట్ స్పీడ్ చూపిస్తారు కదా కొంతమంది ఓవర్ గా చూపించేస్తా ఉంటారు, వాళ్ళు ఈజీగా ఎలా చంపాలో చూడండి. సో నేనైతే ఒక గ్లూవల్ కూడా యూజ్ చేయట్లేదు, డైరెక్ట్ గా దించేశాను. వాడైతే నాన్ స్టాప్ గా మూమెంట్ స్పీడ్ చూపించుకుంటా వచ్చాడు. సో నేను నిలబడి సింపుల్ గా బాడీ దించుకుంటా పోయాను అనమాట. సో మూమెంట్ స్పీడ్ లేకుండా మంచి కవర్ ఫైట్ తో ఈజీగా ఎనిమిది డిఫీట్ చేయొచ్చని మీకు చెప్తున్నాను. సో అలా అని మీరు గ్లూవల్ వేయడం మానేయకండి. సో గ్లూవల్ కూడా టైమింగ్ బట్టి వేయాలి, మీకు అదే చెప్తున్నాను కదా. సో మూమెంట్ స్పీడ్ కోసం గేమ్ ఆడకూడదు, గేమ్ కోసం మూమెంట్ స్పీడ్ యూజ్ చేయాలి. సో అది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనైతే ఫుల్ మూమెంట్ స్పీడ్ అయితే చూపెడుతున్నాను. మనమైతే ఎటువంటి గ్లూవల్ యూజ్ చేయకుండా ఎనిమి యొక్క గ్లూవల్ కవర్ తీసుకుంటా ఈజీగా కొట్టేస్తాను అనమాట. సో ఇదనమాట మూమెంట్ స్పీడ్ అంటే ఓవర్ గా అందరికీ మూమెంట్ స్పీడ్ ఉండక్కర్లేదు, ఐక్యూ మీద ఆడితే సరిపోతుంది అనమాట. సో అది ఎనిమి అయితే ఫుల్ గా మూమెంట్ స్పీడ్ చూపెడుతున్నాడు. మనమైతే ఒక ప్లేస్ లో కాసేసాం, ఎందుకంటే అలాగే మూమెంట్ స్పీడ్ చూపెడుతున్నాడు కాబట్టి మన దగ్గరికి ఫైనల్లీ వచ్చాడు, డ్యామేజ్ ఇచ్చాడు, ఇంకొక షాట్ ఫైనల్లీ అయిపోయాడు.